ఒక విధవ డిజిటల్ మీడియాలో ఉన్న ఒక దరిద్రుడు వాడు నిన్న ట్వీట్ పెట్టాడు. చెప్పా గతంలో అటువంటి దరిద్రులను ఉంచకండి ముఖ్యమంత్రి గారు, ఇమీడియట్ గా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తీసేయండి అని. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి మనం అసహ్యంగా అసభ్యంగా దెయ్యాల సభను కూడా నేను మనం చెప్పడం జరిగింది. ఆ దెయ్యాలు మాట్లాడిన మాటలకి ఒక మంచి మనిషి ఎవడైనా బాధపడతాడు, మిమ్మల్ని అంటే మీరు కూడా బాధపడతారు రేపు పొద్దున్న. ఆ రకంగా అంత నీచంగా మాట్లాడి సరిచేయవలసింది పోయి ఆ డిజిటల్ మీడియాలో ఉన్న ఆ దరిద్రుడు ఆ ఉన్మాది ఏమని మాట్లాడతాడు? చంద్రబాబు ఏడ్చాడు, లోకం నవ్విందా? ఏడిస్తే గ్రైట్ పాటలు పట్టండి, ఏడిస్తే హెరిటేజ్ పాలు పట్టండి అని చెప్పి మాట్లాడతారా, మాట్లాడిస్తారా? అటువంటి వ్యధవల్ని ప్రోత్సహిస్తారా? ఏమంటున్నారు? సోషల్ మీడియా మొత్తం కోడైపు వస్తుంది, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చూసుకోవట్లా, ముఖ్యమంత్రి నవ్వాడు, లోకం ఏడ్చింది అంటున్నారు. మీరు నవ్వారు కదా అసెంబ్లీలో, లోకం ఏడ్చింది అంటున్నారు. అది చూసి ఎవరికి నష్టం దీనివల్ల? అటువంటి ఉన్మాది మరి సోషల్ మీడియా రన్ చేస్తే పునాదులతో సహా చూశాం కదా మన వర్షాలకి కడపలో ఎన్ని గడపలు కొట్టుకుపోయాయో. అలాగే ఇటువంటి వ్యధాలను ప్రోత్సహించి ఇటువంటి పరిధమాలను కొంతమంది శాసనసభ్యులతోటి అనరాని మాటలు అనిపిస్తే కూకటి వేళ్లతో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇంకా మరి రామతో నన్ను పార్టీలో ఉంచుకున్నారు కాబట్టి పార్టీ మంచి కోరి చెప్తున్నా, కొంతమంది ఉన్మాదుల ఈ ప్రలాపాలని దయచేసి ఆపకపోతే చాలా పెను విపత్తుని మన పార్టీ ఎదుర్కోబోతోంది. ఎల్లకాలం అప్పులు చేసి ఓట్లు ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తితో ప్రజల ఓట్లని కొనుక్కోలేం. ఇంకో 3 నెలలు సాగొచ్చు, ఇంకో 6 నెలలు సాగొచ్చు, ఎలక్షన్ దాకా ఈ కొనుగోలు మనం చేయలేం కాబట్టి మంచి పరిపాలన తప్పితే మనకు ఇంకో ఆప్షన్ లేదు. ఇంకా ఎక్కువ అప్పులు చేయాలంటే అవకాశం లేదు కాబట్టి దుష్టుల్ని వాళ్ళ ఎమ్మెల్యేలైనా వాళ్ళ మంత్రులైనా మీ డిజిటల్ మీడియా సలహాదారులైనా దయచేసి తొలగించి ఈ 2.5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎలాగైతే మంచి నిర్ణయం తీసుకున్నారో ఇక నుంచి ఆ విద్యా విధానాల్లో మార్చాలనుకున్న తుక్కు విధానాలను కూడా పక్కన పెట్టి మంచి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన ఏం మాట్లాడతాడో అసెంబ్లీలో చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.